జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామ సచివాలయాలు, గోడౌన్లు నిర్మించాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 260 సచివాలయ భవనాల నిర్మాణానికి ఎన్ఆర్ఈ జీఎస్ నిధులు వెచ్చిస్తామని కలెక్టర్ పోలా భాస్కర్ తెలియజేశారు. కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో ఆయన ఉపాధి హామీ పథకం, నిధులతో చేపట్టిన వివిధ అనుబంధ శాఖల అభివృద్ధి కార్యక్రమాలు, నిర్మాణాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొదటి విడతగా 300.87 కోట్ల రూపాయల నిధులతో 82 గ్రామ సచివాలయ భవనాల నిర్మాణం చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. సచివాలయాలకు అనుబంధంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్ నిర్మించాలన్నారు. 150 కోట్ల రూపాయలతో 360 అంగన్వాడీ కేంద్రాలకు భవనాలను నిర్మించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జడ్పీసీఈఓ కైలాష్ గిరీశ్వర్, వామపీడీ సీనారెడ్డి, డిఆర్డీఏ పీడీ ఎలీషా, అగ్రికల్చరల్ జేడీ శ్రీరామ్ మూర్తి, పశుసంవర్ధక శాఖ జేడి రవీంద్రనాథ్ ఠాగూర్, డిపిఓ నారాయణ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ఎస్సి పి సంజీవరెడ్డి, ఇరిగేషన్ ఎస్సి రెడ్డయ్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖ పీడి జి విశాలాక్షి తదితరులు పాల్గొన్నారు. ఎన్ని మెటీరియల్ ఏదైతే అంటే అవుతాయి ప్లానింగ్ లో షెల్ఫ్ లో కడితేనే ఉంది. సో ఆ లెక్కన 20x13 వేసుకోండి ఎంత వచ్చింది? రెండు కట్టే గోపులాలు అంటే గ్రామ పంచాయతీ కదా వాడకా, నీ లెక్క 10 ఒక 5 వర్క్స్ వస్తాయి అంతే కదా. ఫ్యాక్టరీ చేస్తే గోకులం ఒకటి, ఒక విలేజ్ సెక్రటరీ ఫ్యాక్టరీ చేస్తే ఒక సచివాలయం ఒకటి, రెండు మనం అంతే కదా మాట్లాడుతున్నాము. ఇంకేదన్నా ఇప్పుడు అది ఇది కొట్టేదో అనుకుంటున్నాం కదా, ఆ స్కూల్ బిల్డింగ్ ఏ స్కూల్స్ గ్రామ పంచాయతీ అన్నారు కదా. ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ అనేవి 150 కోట్లు ఏదో కొంత అక్కడే ఈ హ్యాట్ ఒకటి ఎక్కడ తెలియదు, అక్కడ కాన్ఫరెన్స్ లో కొంచెం తేలం చేస్తున్నాం. ఫైనల్ గా 250 ఇట్లా మ్యాప్ చేస్తే ఒక సంత జరగని గోకులం ఉండని తర్వాత అన్ని కనిపించినాయి అంటున్నా, విజిబుల్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. సో అందువల్ల మీరు ఆయన ఇప్పుడు జేడీని పిలుస్తాను, 250 నువ్వు కూడా తీసుకో. అదేం కాదు, ఎన్ని వస్తాయని అంటున్నా, నువ్వు సడన్ గా నువ్వు అక్కడ ఈ సంత మాక 220 ఎక్కడ కలుగుతున్నాయి ఏంటో మీకు కావాలి కదా. ఆల్రెడీ జరుగుతుందని మనం ఇంప్రూవ్ చేద్దాం. ఇప్పుడు కొత్తగా ఏమాల్లో ఈ వీక్లీ షాండీస్ రోడ్డు పక్కన బాగా జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ జరిగే దగ్గర మీకు కొంత ఎక్కడో దగ్గర ఒక ల్యాండ్ ఉంటుంది, అక్కడ అంతా బాగా జరుగుతూ ఉంటాయి. ఆడెళ్ళి నువ్వు చేసావనుకో, ఈ రెండు ఏదో ఒకటి నీకు ఒక మనం ఏదో ఫెసిలిటీ ప్రజలు సంతోషిస్తారు, బాగుంది మంచిగా ఉంది. సో ఎన్నైతే ఎన్ని వందరాని అట్లాంటివి తీసుకున్నామంటున్నాను. కార్తీక మాసం ముగింపు సందర్భంగా రంగారాయుడు చెరువు వద్ద ఉన్న పశుపతీశ్వర ఆలయంలో 100 బిల్వార్చన చేశారు. స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు చేశారు. ఉషద్వైరవ కాంగలవ అంతర్భావో భూతం భూతం ఏమ భూజన రూపాయ మహాయ మహా ఏతేల ముఖాయ ప్రాయ మహా
ఈ రోజున మాస శివరాత్రి అంటే కార్తీక మాసంలో చిట్ట చివరి సోమవారం మాస శివరాత్రి కలిసి రావడం అనేటువంటిది మనందరి యొక్క అదృష్టం. బ్రాహ్మణ సేవా సమితి వారు ఈ రోజున ఈ నెల అంతా కూడాను భక్తుల యొక్క కోరిక మేరకు ఎంతో వైభవంగా శ్రీవారి యొక్క శ్రీ ఈ పశుపతీశ్వర స్వామి వారి యొక్క అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. ఈ రోజున మాస శివరాత్రితోటి ఈ కార్యక్రమం పూర్తవుతుంది. రేపు అమాస్య చిట్ట చివరి రోజైనప్పటికీ ఈరోజు చాలా విశేషంగా భక్తులందరూ కూడాను ఇక్కడికి విచ్చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం బ్రాహ్మణ సేవా సమితి వారు చాలా చక్కగా క్యూలు అన్నీ ఏర్పాటు చేసి లక్ష బిల్వార్చనకు కావాల్సినటువంటి పదార్థాలన్నింటినీ కూడాను దేవస్థానం వారే సమకూర్చి భక్తులందరినీ కూర్చోబెట్టి వారే స్వయంగా ఈ లక్ష బిల్వ పత్రార్చనలో పాల్గొనేలాగా చేయడం అనేటువంటిది ఒంగోలు ప్రజలు చేసినటువంటి అదృష్టంగా మనం అందరం భావించాల్సినటువంటి అవసరం ఉంది. కొద్ది రోజుల క్రితం పార్థివలింగాన్ని పెట్టి అందరూ కూడాను ఎక్కడో హిమాలయాల్లో ఉన్నటువంటి పశుపతీశ్వరుడు మన ఒంగోలు నగరంలో ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ ప్రజలు ఎవరు చేసుకోలేని అరుదైన దైవ కార్యక్రమాలు చేసి ప్రజలందరికీ ఆ అరుదైన కార్యక్రమాలు చేరువ చేయాలనే సంకల్పంతో నగర బ్రాహ్మణ సేవా సమితి వారు సంకల్పించి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి మృతికాలింగ స్నానం అంటే పార్థివలింగ అభిషేకాన్ని ఆ జ్యోతిర్లింగాలు మొత్తం అభిషేకం చేయాలనే సంకల్పంతో నాలుగు సంవత్సరం పార్థివలింగ అభిషేకం కార్తీక. సత్యం న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరంలోని పలువురు ప్రముఖులతో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ సమావేశం. ప్రకాశం జిల్లా స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సూచనలు సలహాలు అందజేయాలని విజ్ఞప్తి. ఘనంగా మాజీ పార్లమెంట్ సభ్యులు మాగుంట సుబ్బరామిరెడ్డి 72వ జయంతి వేడుకలు. దివంగత మాగుంట సుబ్బరామన్నకు పలువురి ఘన నివాళి. జిల్లా కోర్టు ఆవరణలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం. రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి పివి జ్యోతిర్మయి. సత్యం న్యూస్లో ఇప్పుడు నేటి మాట. మన మనసు బాగోలేనప్పుడు నవ్వటం నేర్చుకోవాలి, ఇతరుల మనసు బాగోలేనప్పుడు నవ్వించడం నేర్చుకోవాలి. సత్యం న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.